హాయ్, ఇవాళ మా పెరట్లో ఉన్న వాటర్ యాపిల్ చెట్టుకి కొన్ని కాయలు అయితే కాసాయి. యాక్చువల్గా కొన్ని బాగానే కాసాయి, కానీ ఉడతలు అస్సలు ఉంచలేదండి. ఇంకా నేను లేట్ చేస్తే మొత్తం తినేసేటట్టున్నాయి. అందుకే ఇప్పటికైనా సరే మనం అవి హార్వెస్ట్ చేసుకుంటూ వాటి ఉపయోగాలు ఏంటో కూడా చెప్పుకుందాం. రండి ఇంకా హార్వెస్ట్ చేసుకుందాం. ఇంకా ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేద్దాము. ఎన్ని కాయలు వస్తాయో కూడా చూద్దాం. గుత్తు చూసారా ఎన్ని కాయలు వచ్చాయి? ఒకటే గుత్తుకి కాస్తే ఇలా కాసేస్తుందండి. చాలా ఎక్కువ కాయలు అయితే కాస్తాయి. ఇలా ఉంటాయి కాయలు పెద్ద సైజుకి. కింద చూడండి ఎలా కొట్టు పడేస్తున్నాయో మొత్తం. ఎన్ని కాయలు పడేసినాయో చూడండి కింద. చూపిస్తా ఆగండి ఏం చేసుకున్నాయో. ఎలా చూడండి ఎలా తినేసాయో చూడండి. అసలు మా ఇంట్లో ఉడతలకి అస్సలు భయం లేదండి, ఇలాగే చేసేస్తుంటాయి. ఏం చేస్తా, నేనేం చేశాను మధ్యలో అవి తిని పెడితే. ఇంకోండి వాటిల బారి నుంచి నా కాయలను కాపాడుకోవడానికి ఇలా నెట్లు కడుతున్నాను అనమాట. చూడండి ఇక్కడ ఇలా నెట్లు కడుతున్నాను. వీటికి ఇప్పి చూద్దాం. నెట్ కట్టిన మూలన ఈ కాయలు ఇలా ఉంచే లేదంటేనా భలే ఉన్నాయి కదా. ఈ నెట్స్ మళ్ళీ కాయలు కాసినప్పుడు యూజ్ చేసుకోవాలి. ఇంకా అటువైపు ఉంటారండి. చూడండి ఇవి ఇంత చిన్న కాయలు కూడా వదలట్లేదు, అసలు వీటిని కూడా తినేస్తున్నాయి. ఇక్కడ ఒక పెద్ద గుత్తుండేదండి, ఈ రెండే మిగిలిన. అలా ఉంటుంది మా ఉడతల పరిస్థితి. సో ఇటు ఉన్న అయిపోయి అటువైపుకి వెళ్ళి పోసుకుంటూ ఇటు ఉపయోగాలు చెప్తున్నాను. ఇవి అలా ముట్టుకుంటే రాలిపోతాయి అండి, అంత డెలికేట్ అన్నమాట. కోస్తూ చెప్పాలంటే అస్సలు కుదరలేదండి, మూలల్లోకి ఉన్నాయి కదా. కోస్తూ చెప్పడానికి ఇబ్బంది అయింది, అందుకే ఇప్పుడు చెప్తాను వీటి ఉపయోగాలు. ఇవి చూసారు కదా మా వాటర్ యాప్లో వచ్చేసి జంబో రెడ్ అనమాట, తైవాన్ జంబో రెడ్. చాలా స్వీట్ ఉంటుంది, ఇలా కంప్లీట్ రెడ్ కలర్లోకి వస్తులోకి చాలా తీపి అయితే వస్తుంది అన్నమాట. ఈ కాయ ఎంత బాగుంటుందో ఇది. ఇంకా ఈ వాటర్ యాపిల్స్ వచ్చేసి మనకి ఎండాకాలమే ప్రత్యేకంగా కాస్తాయన్నమాట. ఈ ఎండాకాలం మనం దాహం ఎక్కువ వేస్తుంది కదండి, ఈ వాటర్ యాపిల్ ఒక్కటి తింటే చాలు బాగా దాహం తీరుతుంది మనకి. ఇందులో ఉన్న మినరల్స్ మన దాహానికి బాగా ఉపయోగపడతాయి. ఇంకా ఇందులో ఉండే వైటమిన్స్ సి విటమిన్ ఇంకా బి విటమిన్ కూడా ఉంటాయి. ఇంకా ఈ వాటర్ యాపిల్స్ షుగర్ ఉన్న వాళ్ళకి దివ్య ఔషధాన్ని చెప్పచ్చు, ఎందుకంటే ఇన్సులిన్ లెవెల్స్ని తగ్గించి ఉంచుతుంది. ఎప్పుడు రోజుకు ఒక రెండు వాటర్ యాపిల్స్ తింటే షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఇంకా ఇవి బీపీని రెగ్యులేట్ చేసి హార్ట్ అటాక్స్ రిస్క్ కూడా చాలా తగ్గిస్తాయి. ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ కూడా
చాలా కంట్రోల్ లో ఉంచేలా చేస్తాయి ఇవి బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి వాటర్ యాపిల్ బెస్ట్ ఆప్షన్ అన్నమాట రోజుకి కొన్ని వాటర్ యాపిల్స్ తీసుకుంటే బరువు ఈజీగా తగ్గొచ్చు ఈ సమ్మర్ సీజన్ లో ఇలా ఎన్నో ఔషధ గుణాలు ఎన్నో విటమిన్స్ మినరల్స్ ఉన్న ఈ వాటర్ యాపిల్ చెట్లు మీరు కూడా ఇంట్లో వేసుకోండి మనం చెట్టు తెచ్చి వేసుకున్న 6 నెలలకే ఇవి విపరీతంగా కాయలు కాయడం అయితే మొదలు పెడతాయి మాకైతే ఇక్కడ ఒడతడి బార్ నుంచి కాపాడుకోలేక ఇలా ఉన్నాయి కానీ ఏదంటే చెట్టు అంతా చాలా పోత అయితే వస్తుందండి ఆ ఒడతలే చిన్న చిన్న పిందెలు కూడా తినేస్తాయి పట్టుకోలేము ఇంకా వాటిని తినేసి మాకు ఇన్ని మిగిల్చాయి అన్నమాట అక్కడికి ఏం చేస్తాం ఇవే తింటాం ఇంకా అంతే కదా అవి తిన్నాకనే మనకి ఈ వాటర్ యాపిల్ హార్వెస్ట్ మీకు కూడా నచ్చిందా మీరు కూడా తప్పకుండా ఈ చెట్లు ఇంట్లో వేసుకుని మీరు కూడా ఈ సమ్మర్ సీజన్ అంతా కూడా ఈ ఫ్రూట్స్ ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సజెస్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్.